ప్రేయర్ చేసిన తర్వాత సోనికా అక్క కూడా ప్రేయర్ చేస్తారు. ఓకేనా? నిశ్చిగా చేస్తావా? ఈ పేర్లు కన్ఫ్యూజన్ రా నాకు. ఏదో ఎవరుంటే వాళ్ళు ఓకేనండి అంతే. ఓకేనా? నువ్వే నువ్వు చేసిన తర్వాత సోనికా చేస్తారు. ఓకే ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకోవచ్చు. మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. వన్ అంటే నీల్ డౌన్ చేయండి ఫ్రెండ్స్, టూ అంటే చేతులు జోడించండి, త్రీ అంటే కళ్ళు మూసుకోండి. ప్రేయర్ చేసుకోవచ్చు. ఎస్ఐ ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకు వందనాలు. ఎస్ఐ ఇప్పుడు మేము సండే స్కూల్లో జాయిన్ అవడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఎస్ఐ ఇప్పుడు మంచిగా సండే స్కూల్ జరగడానికి మీరు సహాయం చేయండి. ఎస్ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి. ఎస్ఐ దృష్టిడు ఎక్కడ మాలో ప్రవేశించకుండా మీరు సహాయం చేయండి. ఎస్ఐ హోంవర్క్ చెకింగ్ లో, మెమరీ వర్క్స్ చెకింగ్ లో, యాక్షన్ సాంగ్స్ లో మీరే తోడుగా ఉండండి. ఎస్ఐ లెసన్ చెప్పే వాళ్ళని కూడా మీరే దర్శించండి. ఎస్ఐ ఎస్ఐ మరి అలాగే ఎవరైతే రాలేదో మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మీరే త్వరగా తీసుకురండి. ఎస్ఐ మీరే కృప చూపించండి. ఎస్ఐ ఈ చిన్న ప్రార్థన ఇస్తున్న మనలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. సోనిక కాచి కాపాడినందుకు మీకే వేలాది వందలు. చూపించుకున్నాం ప్రభా దేవ, మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటుగా మీరే సహాయం తెచ్చండి. మీరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే సహాయం తెచ్చండి ప్రభా. అందరికి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా సహాయం తెచ్చండి. నిమ్మకి ప్రజలకి శాలకి ఇంకా చాలా ఎంతమంది టీచర్స్ కి సహాయం తెచ్చాను ప్రభు. వాళ్ళు మంచిగా మాకు లెసన్స్ చెప్పేటట్లు సహాయం తెచ్చాను ప్రభు. చాలా మనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. మనకు ఇంకా చాలా రోజులు ఇది ఈ సండే స్కూల్ని జరిపేటట్లు సహాయం తెచ్చామని మీకు కుమారు చూపిస్తున్నామని పేరు ప్రార్థించి చూపించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొక చిన్న ప్రార్థన చేసుకొని అప్పుడు మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. సర్వోన్నతుడ, సకలాశీర్వాదాలకు కారణభూతుడ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవించుచున్నవాడ, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములయ్య. తండ్రి ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో మా పనులన్నీ చక్కపెట్టుకుని మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములయ్య. మరియా తండ్రి, పాదం నీ పాదంలో చెంత కూర్చున్న ప్రభా, నీ మాటలు ఎంతో శ్రద్ధగా వినినప్పుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించావు ప్రభా, నీకు స్తోత్రములు. మరి మేము కూడా నీ పాదాల చెంత ఇలాగన కూర్చోడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి స్టడీస్ లో ఉన్నతమైన స్థానంలో వారు ఉండగలిగినట్లుగా అట్టి జ్ఞానమును వారికి దయచేయండి. మీ యొక్క ఆత్మీయమైన జ్ఞానాన్ని కూడా వారికి దయచేయండి చేయండి ప్రభా. నీలో అంటుకట్టుబడి ఫలించుటకు కావలసిన మరి అభిషేకంను వారిపై ఉంచమని అడుగుతున్నాను ప్రభా. వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు. ఇంకనో రావాల్సిన వారు ప్రతి ఒక్కరిని కూడా నీ పాదము చెంత పెట్టుకుంటున్నామయ్యా. వారందరూ కూడా త్వరగా రావడానికి మీరు అనుకూలపరచండి సమయాన్ని తండ్రి. వారు స్కూల్కి వెళ్ళి వస్తూ తండ్రి హాలిడేస్ లో ఉంటున్నప్పుడు అన్ని సమయాల్లో ప్రభా, మరి ఈ సమయాన్ని వారు మర్చిపోకుండా ఇది దేవుని సమయం అని వారు పరుగులెత్తి రావడానికి మీరు అనుకూలపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రంలయ్యా తండ్రి. తండ్రి ప్రజలను బట్టి నీకు స్తోత్రం. నేను దినం మీ కాపుదలను అబడకు మీరు ఇచ్చారు. ఎగ్జామ్ లో మీరు తోడుగున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు. ఇంకను తండ్రి మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా, సెమిస్టర్స్, వాటి విషయంలో కూడా మీరు కృప చూపించమని అడుగుతున్నానయ్యా. మినీ బెనెట్ల వారి యొక్క ప్రాజెక్టులో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. చక్కగా తొందరగా కంప్లీట్ చేసుకోవటం కావాల్సిన జ్ఞానంతో వారిని నింపమని అడుగుతున్నాం ప్రభా. ఇదే వాక్యం చెప్తున్న మరి సిస్టర్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అరుణ గారిని మీ పాదం చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. నీ కృపలో భద్రపరిచి నిలుచాటును మరుగుపరిచి మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. చేరవచ్చిన అందరిని బట్టి, రావాల్సిన వారిని బట్టి నీకు వందనం. నన్ను శ్యామక్కను బట్టి, ఇంకా ఇక్కడ కల్పనక్క పావనక్కను బట్టి నీకు వందనములు తండ్రి. సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తూ మేము అందరం ఇలాగన ఇన్ని దినములు ఉన్నామంటది కేవలం నీ కృపరాజా శాలేమన్న ద్వారా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. జోషి అన్నను బట్టి నీకు వందనం. మా కొరకు ఎంతో ప్రతి నెల కొంత డబ్బును తండ్రి వెచ్చిస్తుంటాను కదా తండ్రి. ఆ కుటుంబానికి రావాల్సిన దీవులు మీరు మండిగా దయచేయమని అడుగుతున్నారు. అంతలుగా ఫలింపు దయచేయండి.
ప్రభా. ఇది నా ఆశీర్వాదాలతో నింపండి. కూడికంతా కూడా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం పిల్లలు. ఆమేన్. ఆమేన్. 3, 2, 1. God bless you, Nana. Pujalakka. Right. Thank you so much, Nimmakka. Pillalu mari roju ede? Ede pillalu? Edo day akka? Online lo Sunday school lo. Ada day? Saturday. Saturday. Okay. Selina ninchi question telusankunta. Question bank leak ayipindi mere. Nimmakka mere cheppesaru munna answer. Selina kanna cheppindi. ఓకే మరి సాంగ్ చేయడానికి మీరు రెడీయా? నించుండి అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నిషిత, రిషిత, ఇంకా ఇంకెవరు ఉన్నారు? రేష్మ, సనీ, సోని, అందరు కమాన్. సోని చూసారా అక్క ఎంత మందిని తీసుకొచ్చిందో? హాయ్ వస్తున్నారు కదా. హలో ఫ్రెండ్స్. రోజు వస్తున్నారంటే నిజంగా సోనీ ఎంత కష్టపడుతుందో అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ సోనీ కష్టపడుతున్నా మిమ్మల్ని తేడానికి? వాళ్ళ మటుకు వాళ్ళే వస్తున్నారా? వస్తున్నారు అంటున్నారా? వా సూపర్. నీ పేర్లు కూడా పెట్టే బాగుంటదేమో సనీ. ఓకే రీనేమ్ చేయాలి నేమ్స్ కూడా. ఓకే గాడ్ బ్లెస్ యూ. ఓకే మరి పాట వినేద్దాం పిల్లలు, చేసేద్దాం. దూరం జరిపితే నలుగురు కనిపిస్తారా మీరు? What?
ఎంత మంది ఆన్లైన్ లో జరిగి ఈ సండే స్కూల్ జాయ్ఫుల్ గా జాయిన్ అయ్యారు పిల్లలు వావ్ వండర్ఫుల్ 1 2 3 4 5 6 వెరీ గుడ్ వెరీ జాయ్ నువ్వు చూపించరా మరి అందరు చూపించారు థమ్స్ అప్ వెరీ గుడ్ వెరీ గుడ్ హా మరి జాయ్ఫుల్ గా జాయిన్ అయ్యారు కదా మరి ఇన్ని 550 డేస్ జరిగిపోయినాయి అంటే మన లైఫ్ లో నిజంగా ఎంత అద్భుతం చాలా సండే స్కూల్స్ జరుగుతున్నాయి కానీ ఓకేనా జాయల్ గాడ్ బ్లెస్ యూ కానీ మనకైతే కంటిన్యూగా ఒక స్కూల్కైనా హాలిడేస్ ఉంటాయి కదా మనకి హాలిడేస్ లేవు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా చాలా గొప్ప ధన్యత పిల్లలు కాబట్టి అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక ఎప్పుడు కూడా ఈ సమయాన్ని మీరు పోనిచ్చుకోవద్దు ఓకేనా సరేనా ఓకే వండర్ఫుల్ నన్ను ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చండి మరి ఈ రోజు ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడడానికి సిద్ధంగా ఉన్నారా పాడతారా స్పెషల్ గా ఎవరైనా సాంగ్ పాడతారా మరి బైబిల్ ఫ్యాక్ట్ ఎవరైనా చెప్తారా ఎవరు చేస్తారు నాన్న నిస్సి జెస్సి కమాన్ గ్రీష్మా ఓ జాయల్ ఓకే ఫస్ట్ జాయల్ తర్వాత జెస్సి ఓకే జాయల్ జాయల్ అక్క జాయిల్ నెట్వర్క్ చాలా స్లో ఉన్నట్టుంది నిసికిద్దాము ప్రైజ్ ది లార్డ్ అక్క ఫ్యాక్ట్ చెప్తున్నా అక్క ఇవాళ ఫ్యాక్ట్ వచ్చేసి ఏషియా గురించి అక్క ఏషియా ప్రవక్త అక్క ఏషియా అనే మాటకి అర్థం ఏంటంటే గాడ్ సేవ్స్ అనే అర్థం అక్క బాడీ సెల్వేషన్ అని అర్థం అక్క ఏషియా ఏసై అదే దేవుని కుమారుడు వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టి మూడో రోజున తిరిగి లేస్తాడు అని ముందుగానే ప్రవచించారక్క ఏషియా ఇంకా ఎక్కువ చెప్పకూడదు మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పాలి ఓకే ఓకే అప్పుడు సింగిల్ పాయింట్స్ చాలా చాలా బాగుంటాయి మళ్ళీ నువ్వు లెసన్ చెప్పినట్టు అయిపోద్ది చాలా మంచి విషయాలు చెప్పింది కదా ఏషియా ఏసే చనిపోవడం తిరిగి లేవడం అనే విషయాల్ని చక్కగా చెప్పారు అటువంటి ప్రవక్త గురించి మన బైబిల్లో వ్రాయబడిందని చక్కగా జెస్సీ అక్క చెప్పింది కదా వండర్ఫుల్ నానా గాడ్ బ్లెస్ యూ ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక పాయింట్ తో ముందుకు వచ్చేసాయి ఓకే సెలీనా కూడా ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తుంది మరి ఏం చెప్పాలి చెప్పు చెప్పు అక్క మనకి బైబిల్లో ఐఎమ్ అండ్ సెవెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్క జీసస్ చెప్పారు ఐఎమ్ ద బ్రెడ్ ఐఎమ్ ద లైట్ ఐఎమ్ ద గేట్ ఓకే 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 సరేనా అన్న ఒక్కసారి చెప్పకూడదు కదా ఓన్లీ ఐఎమ్ ద బ్లడ్ ఇంకా జీవాహారము నేనే వెరీ గుడ్ అని ఏసు చెప్పాడు అంతేనా సెవెన్ స్టేట్మెంట్స్ అక్క ఓకే ఈ రోజు ఒక స్టేట్మెంట్ చెప్పావా ఓకే నెక్స్ట్ డే ఓకే నానా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ చెప్తు గాని ఓకే వండర్ఫుల్ జీవాహారం నేనే ఐఎమ్ ద బ్రెడ్ అని చెప్పినట్టు మరి చక్కని మాటలతో సెలీనా మన ముందుకు వస్తుంది కదా గాడ్ బ్లెస్ యూ సెలీనా వండర్ఫుల్ నానా మరి రేపు ఇంకొక సంగతి మాకు తెలియపరచు ఓకే ఓకే వండర్ఫుల్ మరి ఇప్పుడు మరి మెమరీ వస్ చెక్కింగ్కి వెళ్దామా ఉన్నారా ఎవరైనా మెమరీ వస్ చేసుకొచ్చారా చేసుకొస్తే చూపించండి లేకపోతే మనం లెసన్కి వెళ్ళిపోదాం పిల్లలు ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చెప్పు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు కీర్తనలు 147:5 వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు చెప్పడానికి ఓకే సోనిక
భలే ఉంది, సూపర్ గా. ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే, బాగున్నాయి. అనప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. కీర్తనలు 147:5. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరు? ప్రైజ్ ది లార్డ్ అక్క, హోంవర్క్ లార్డ్. నేను ఫోటో పెట్టావా జస్సి? ఓకే ఓకే నాన్న, ఓకే ఓకే. గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. కీర్తనలు 147:5. థ్యాంక్ యూ, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా ఇంకా? నిషిత, నిషిత. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క ఇది ప్రజ్వల అక్క లెసన్ హోంవర్క్ అక్క. వెరీ గుడ్ నాన్న. ఇది ప్రజ్వల అక్క అక్క. ఏంటది? Rejoice in the Lord always, and again I say rejoice. Wow, ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో, నిజంగా చాలా బాగుంది. ఎక్సలెంట్ తల్లిలు, భలే చేశారు. మెమరీ వర్స్ అక్క, ఈ రోజు మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తామక్క. కీర్తనలు 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. కీర్తనలు 147:5. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు. ఓకే, మిస్ ఆఫ్రికా, చాలా బాగా గీసుకున్నా, వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మా, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి పిల్లలు? ప్రజలక్క చూసావా, మా హీరోస్ ఎన్ని రోజులైనా ఖచ్చితంగా చెప్పేస్తారు అక్క. చూసావా మరి, మా హీరోస్ అంటే ఇంప్రెస్డ్, నిజంగా చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్. రోజులైనా వర్క్ చూపించేసి చెప్పడం అంటే చూడు మరి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. ఇంకెవరైనా ఉన్నారా, వెళ్ళిపోదామా? ఓకే, అరుణ అక్కకి వెళ్ళిపోతాం. ఓకే పిల్లలు, మరి మధ్యలో అరుణ అక్క ఉన్నారు, అరుణ అక్క లెసన్ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్ నిర్మల అక్క, ప్రైజ్ ది లార్డ్ ప్రజల అక్క. పిల్లలు ప్రైజ్ ది లార్డ్ నాన్న, అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా పిల్లలు అందరూ? థమ్స్ అప్ చూపించండి. దేవుని కృప వల్ల మనమంతా బాగున్నాం కదా. ఓకే నాన్న, లెసన్లోకి వెళ్దాము. పిల్లలు ఒక మాట, ఒక చిన్న మాట, మనకి డ్రీమ్స్ వస్తాయి కదా నిద్రపోయినప్పుడు. ఎవరికైనా వచ్చాయా పిల్లలు? గుర్తున్నాయా పిల్లలు? ఎవరికైనా గుర్తుందా ఆ డ్రీమ్స్? కొన్నేమో భయంగా ఉంటాయి, కొన్నేమో ఎగ్జైట్మెంట్గా ఉంటాయి, కొన్నేమో చాలా హ్యాపీగా కదా. మనం ఎప్పుడు చూడనివి కళలు కనిపిస్తూ ఉంటాయి కదా పిల్లలు కదా. ఎవరికైనా అలా అనిపించిందా? ఎవరికైనా అలా అనిపించిందా? ఓ, ఒక్కొక్కసారి చాలా భయం కూడా వేస్తుంది కదా, సడన్ గా నిద్రలో నుంచి మెలకు వస్తుంది మనకి కదా పిల్లలు. అయితే బైబుల్లో కూడా ఒకరికి ఇలాగే ఒక కళ వచ్చిందంట, కళ వచ్చింది పిల్లలు. అది ఏంటి, ఎవరికి వచ్చింది, ఆ కళలో ఏం కనిపించింది, ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, లెసన్లోకి వెళ్ళబోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దాం. మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చిందనా? రెడీ, 1 2 3 ప్రార్థన.
మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ నా తండ్రి, ఈ సమయమును మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇంత గొప్పగా నా తండ్రి ఏ అర్హత లేనప్పటికీ ఇటువంటి గొప్ప సమయాన్ని నాకు ఇచ్చారు ప్రభా. మీ పనిముట్టుగా వాడుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇన్ని రోజులు మీరు నాయన అద్భుతంగా జరిగిస్తున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నేను జోషి గారిని బట్టి, శాలన్ గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. శ్యామక్క నిమ్మకం బట్టి మీకు స్తోత్రాలు. ప్రజల మీ బెనిఫిట్ బట్టి మీకు వందనాలు. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుందాం. వాళ్ళు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. లెసన్ చెప్తుండగా ప్రభా, నన్ను నాయన, నా ఆలోచన, నా తలంపులన్నిటినీ మాట్లాడి కేవలము మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ కానీ ప్రభా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఎవరైతే పిల్లలు ఆగిపోయి ఉన్నారో వారు తిరిగి రావటానికి మీరే ద్వారములు తెరవని యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. 3, 2, 1. కూర్చున్నానా మీ ప్లేసెస్ లో? బైబిల్స్ తెచ్చారా తల్లి? అందరు బైబిల్స్ తెచ్చారా నాన్న? ఆదికాండము పేజ్ నెంబర్ 23 నాన్న, 28వ అధ్యాయం. నేను చదువుతున్నాను, మీ ఫింగర్ పెట్టి చూడండి. 23:28, 15 వర్స్. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించగను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పను. మళ్ళీ ఒకసారి నాన్న, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించగను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఓకేనా పిల్లలు? నానా డ్రీమ్ అన్నాను కదా ఇందాక, కళ అన్నాను కదా, ఆ కళ ఎవరికి వచ్చింది అంటే యాకోబు. యాకోబు అంటే మీకు గుర్తుంది కదా, చాలా లెసన్స్ విన్నారు కదా. యాకోబు ఎవరు? తండ్రి ఎవరు యాకోబు తండ్రి? ఇస్సాకు కుమార్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇస్సాకు కుమార్ కదా, ట్విన్స్ కదా వాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరు గుర్తుందా మీకు? ఎవరైనా చెప్తారా? ఏసావు కదా, ఏసావు. ఏసావు అను యాకోబు కదా. యాకోబు అనే మాటకు అర్థం ఏంటి పిల్లలు? మోసగాడు అని. అయితే మనం లాస్ట్ లెసన్ లో మీకు చెప్పాను కదా, యాకోబు వాళ్ళ పేరెంట్స్ ఎవరు? ఇస్సాకు కదా, వాళ్ళ ఫాదర్ ఇస్సాకు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు కదా. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏమో? యాకోబు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అబ్రహాం కదా. తర్వాత వాళ్ళ ఫాదరు ఇస్సాకు. ఇస్సాకుకు ఇద్దరు పిల్లలు కదా, యాకోబు అను ఏసావు. యాకోబు ఎప్పుడు కూడా ఎట్లా ఉండేవాడు అంటే, ఆయన పేరు తగ్గట్టుగా ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కలిగి మోసం చేస్తూ ఉండేవాడు. తన పేరుకు తగ్గట్టుగా చెడ్డ ఆలోచనలు కలిగి చేస్తూ ఉండేవాడు, మోసాలు చేస్తూ ఉండేవాడు పిల్లలు. ఒకసారి ఏమైంది, మనం చాలా లెసన్స్ విన్నాం యాకోబు గారి గురించి కదా. వాళ్ళ అన్నని మోసం చేసి, ఒక ఆకలిగా ఉన్న వాళ్ళ అన్నని ఒక ట్రిక్ తో మోసం చేస్తాడు కదా, విన్నాం కదా లెసన్. తర్వాత తన అన్నకి చెందవలసిన బ్లెస్సింగ్స్ అన్ని తన అన్న రూపంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏసావు లాగా వెళ్ళి తన బ్లెస్సింగ్స్ అన్ని యాకోబు తీసేసుకుంటాడు కదా. ఇవన్నీ తెలిసిన యాకోబు ఎప్పుడు ఇట్లా మోసం చేస్తూ ఉంటాడని తెలిసిన యాకో ఏసావు చాలా అప్సెట్ అయిపోయాడు పిల్లలు. అంతే కదా, మనం బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే మనల్ని కోపం తెప్పిస్తాను, కోపం వస్తుంది కదా. మనల్ని చీట్ చేస్తే, మనకు చెప్పకుండా ఏదైనా తినేసినా, మనకు పెట్టకుండా వాళ్ళు తిన్నా, అట్లా కోపం వస్తుంది కదా. రిష్టానిష్ట కదా, ఎప్పుడైనా కోపం వస్తుందా? వస్తుంది కదా అప్పుడప్పుడు కదా. అలాగే ఎప్పుడు మోసం చేస్తూ ఉంటున్నాడు యాకోబు. అలా ట్రిక్ ప్లాన్ చేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏసావుకు అందాల్సిన బ్లెస్సింగ్స్ తను తీసుకున్నాడని తెలిసినప్పుడు తను చాలా అప్సెట్ అయిపోయాడు, కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంలో ఆ యాకోబుని ఏం చేస్తాడు అని చెప్పి రిబ్కా గమనించింది, అంటే తన తల్లి గమనించి వెంటనే యాకోబుని పిలిపించి, ఇదిగో నీ అన్న మీద ఉన్న నీ తన కోపాన్ని తనను మర్చిపోయే వరకు, కోపం తగ్గే వరకు, నువ్వేమి తనని మోసం చేస్తావో ఆ విషయం తను మర్చిపోయే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి దూరంగా వెళ్ళిపో అని చెప్పినప్పుడు
తను తన తల్లి చెప్పినట్టు పారిపోతాడు పిల్లలు. చెప్పింది కదా వాళ్ళ తల్లి చెప్పింది కదా, అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, ఇక్కడ నుంచి బైర్షబా నుండి బయలుదేరి హారానికి వెళ్ళిపోమని చెప్పి తన నీ మీద ఉన్న కోపాన్ని తన అన్న తగ్గే వరకు మర్చిపోయే వరకు కొన్ని రోజులు నువ్వు దూరంగా ఉండని చెప్పి తన తల్లి యాకోబును పంపింది పిల్లలు. అయితే తను ఎందుకు పారిపోతున్నాడు అర్థమైందా? భయపడి కదా, భయపడి భయంతో తన అన్న ఏదైనా చేస్తాడని పారిపోతున్నాడు. ఎందుకు భయం? ఎప్పుడు మనకి భయం వస్తుంది పిల్లలు? తప్పు చేసినప్పుడే కదా. మంచి పని చేసినప్పుడు హ్యాపీగా ఉంటుంది, తప్పు చేసినప్పుడే భయం వస్తుంది కదా. ఆ భయంతో తను ఏమవుతున్నాడు? అక్కడి నుంచి పారిపోతున్నాడు, భయంతో పారిపోతున్నాడు. ఉన్న పాలంగా చూసారా, పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాడు భయపడి ఏం చేస్తాడో తన అన్న అని చెప్పి. మంచి పనులు చేశాడా యాకోబు? చేయలేదు కదా, మోసం చేశాడు, అందుకని పారిపోతున్నాడు. అయితే అట్లా అట్లా వెళ్తూనే ఉన్నాడు పిల్లలు. ఇప్పట్లాగా మనకి వెహికల్స్ అట్లా ఏం ఉండవు కదా, అప్పుడు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆకలిస్తుంది, దాహం ఇస్తుంది, ఏం చేయాలి? ఉండడానికి ఏమి లేదు, చుట్టుపక్కల ఏమి లేవు. అయితే వెళ్ళి 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 రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది పిల్లలు, చీకటి పడింది. అయితే ఒక ప్లేస్ చూసుకుని తను ఉన్న చోటని తను చూడండి, ఒక రాయిని తన తన తలదిండుగా పెట్టుకొని పడుకున్నాడు పిల్లలు. కనిపిస్తుందా నాన్న? ఒక రాయిని తీసుకొని తలగరగా పెట్టుకొని ఆ ప్లేస్లోని తను పడుకున్నాడు, నిద్రపోయాడు. తను ఈ ఆ పరిగెత్తే టైంలో పారిపోయే టైంలో ఒక్కసారన్నా అరేరే నేను తప్పు చేశాను అని అనుకుని ఉంటాడా పిల్లలు? తప్పు చేశాడు కాబట్టే కదా పారిపోతున్నాడు భయపడి. ఇట్లా అనుకుంటూ అనుకుంటూ చీకటి పడింది, తను ఒక ప్లేస్కి వచ్చి ఒక రాయిని తన తల కింద పెట్టుకొని పడుకున్నాడు పిల్లలు. ఇంకేముంది, అలసిపోయాడు కదా, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఇంతలో తనకి ఏమొచ్చింది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒక కళ వచ్చింది. ఆ కళ ఎలా ఉంది పిల్లలు? ఒక పెద్ద నిచ్చెన, ఒక పెద్ద నిచ్చెన పిల్లలు. ఎక్కడి నుంచింది ఆ నిచ్చెన తెలుసా? నిచ్చెన చూసాం కదా, మనం ఎందుకు చూస్తాం? మన అందని ప్లేసెస్కి అది యూజ్ చేస్తాం కదా. ల్యాడర్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? మనకి ఏదన్నా నించుంటే అందకపోతేనో కదా యూజ్ చేస్తాం. ఎక్కువ మనం బిల్డింగ్స్ కట్టేటప్పుడు అట్లాగా యూజ్ చేస్తారు కదా. కానీ ఈ నిచ్చెన, ఆయన కళలో కనిపించిన నిచ్చెన ఎట్లా ఉందో తెలుసా? స్టార్టింగ్ ఇక్కడ భూమి మీద నుంచి ఉంటే ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది పిల్లలు? ఆకాశం అంటుంది. పెద్ద ల్యాడర్ ఉంది, అంత పెద్ద ల్యాడర్ ఉంది. ఆ ల్యాడర్ మీద ఎవరు కనిపిస్తున్నారు? దేవదూతలు. కొంతమంది పైకి ఎక్కుతున్నారు, కొంతమంది దిగుతున్నారు పిల్లలు. ఆ తర్వాత చాలా ఆకాశం పైన బాగా దూరంగా చూస్తే యాకోబ్కి ఇంకెవరు కనపడుతున్నారు కళ్ళలో? దేవుడు తన సింహాసనం అందు కూర్చున్నట్టు కనిపిస్తున్నాడంట పిల్లలు. కనిపించడమే కాదు పిల్లలు, ఎంత గొప్ప విషయం, ఒక మిరాకిల్. దేవుడు యాకోబ్తో మాట్లాడుతున్నాడు, పేరు పెట్టి పిలిచి, యాకోబు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నీకును నేను దేవుడుగా ఉంటాను. వింటున్నారా పిల్లలు? నీకును నేను దేవుడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను. ఈ నువ్వు పండుకున్న ఈ ప్లేస్ని నీకు సొంతంగా అవుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ సంతానం వృద్ధి చెందుతుంది. ఇట్లా ఒక్క మాట కాదు, వాళ్ళు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు పిల్లలు. దేవుడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు, ఎంత గొప్ప విషయం కదా. చూసారా పిల్లలు, దేవుడు కళల ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు కదా. యాకోబ్కి అట్లాగే నిచ్చెన, దూతలు, దేవుడు కనిపిస్తూ, దేవుడు ఇంకా ఏం చేస్తున్నారు? యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నారు పిల్లలు. ఏమని? నేను నీకు దేవుడుగా ఉంటాను, నువ్వు దేనికి భయపడద్దు, నిన్ను కాపాడుతాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడ తోడుగా ఉంటాను, నీతో పాటు ఉంటాను, నిన్ను విడిచిపెట్టను ఎప్పటికీ అని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఇదేంటి పిల్లలు, యాకోబు ఎందుకు పారిపోయాడు? తప్పు చేసి కదా, అన్నని మోసం చేసి కదా, భయపడి కదా. మరి దేవుడు ఏంటి మాట్లాడుతున్నారు? మన మనుషులకు తెలిసింది ఏంటి పిల్లలు? చెడ్డ పనులు చేసేవారితో, చెడ్డవారితో అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని అవాయిడ్ చేసి దూరం పెట్టేస్తాం కదా. మరి దేవుడు ఏంటి? చక్కగా దేవుడు కళ ద్వారా స్పష్టంగా కనిపిస్తూ మాట్లాడుతున్నారు యాకోబుతో. ఎందుకు? దేవుడు మనుషుల్లా కాదు కదా నాన్న, మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కదా. ఎవరైనా మంచి వారిని మనం ఏం చేస్తాం? ఒకళ్ళు నచ్చారనుకో క్లాస్ రూమ్లో, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడటానికి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి మనం చూస్తాం. కానీ దేవుడు అట్లా కాదు కదా. ఎవరైతే చెడ్డవారిగా ఉన్నారో వారిని ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లలు. ఆ చెడ్డవారిని, వాళ్ళలో ఉన్న తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధినంతని సరిచేసి
వారిని తిరిగి మంచి వ్యక్తులుగా తయారు చేస్తారు. హల్లెలూయా పిల్లలు కదా, దేవుడు అంత గొప్ప దేవుడు. మంచి వాళ్ళనే కాదు చెడ్డ వాళ్ళని అమితముగా, అందుకనే కదా యేసయ్య మన పాపములను మనల్ని రక్షించడానికి తను సిలువలో త్యాగం చేశారు కదా. అందుకని యాకోబ్ను కూడా మనుషులైతే దూరం చేస్తారు, అలాగే కదా యేసావు కూడా కోపంగా రగిలిపోయాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, నువ్వు దేనికి భయపడొద్దు, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను తోడుగా నీతో ఉంటాను అని గొప్ప గొప్ప మాటలు గొప్పగా బ్లెస్ చేస్తున్నారు దేవుడు. ఎంత గొప్ప విషయం కదా. అయితే యాకోబ్కి ఏమైంది, వెంటనే నిద్ర ఉలిక్కిపడి లేచి ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, ఒక హ్యాపీనెస్, ఇదేంటి నేను తప్పు చేశాను కదా, నేను మంచి పనులు చేయలేదు కదా, మా గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న దేవుడు, మా ఫాదర్తో ఉన్న దేవుడు నాతో ఉన్నాడా, నేను ఏం మంచివాడిని, ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పిల్లలు యాకోబు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే పిల్లలు ఏమైంది, తను ఈ ప్లేస్ ఇది మామూలు ప్లేస్ కాదు, నేను పడుకున్న ఈ ప్లేస్ దేవుడు గవిని, పరలోకపు గవిని, ఇది దేవుడు ప్లేస్, ఇందులో దేవుడు ఉన్నాడు అని ఉలిక్కి పడిపోయి తెల్లారి లేచి తన తల కింద పెట్టుకున్న రాతిని తీసి పిల్లలు నించోబెట్టి దేవుడితో నిబంధన చేశాడు. దేవుడు నాతో మాట్లాడాడు. మనం ఏం చేస్తాం పిల్లలు, కలలు కదా అని చెప్పి ఆ మార్నింగ్ లేవగానే మర్చిపోతాం కదా. యాకోబల్లా మర్చిపోలే, అది మర్చిపోయే కళ కాదు, గొప్ప డ్రీమ్ కదా. దేవుడు అద్భుతంగా మాట్లాడారు కదా, ఎందుకు తను తప్పు చేసినా కానీ దేవుడు తనతో మాట్లాడే నీకు ప్రొటెక్ట్ చేస్తానని గొప్ప గొప్ప మాటలు బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా. అయితే తన ఆ తలగడగా చేసుకున్న రాతిని నిలవ పెట్టి తన దగ్గర ఉన్న ఆయిల్ని దాని మీద పోసి ఒక గుర్తుగా పెట్టుకున్నాడు పిల్లలు. దేవుడు నాకు తోడై ఉంటే నేను దేవుడితో విశ్వాసంగా ఉంటాను, నమ్మకంగా దేవుడి పట్ల ఉంటాను. చూసారా పిల్లలు, ఒక కల ద్వారా యాకోబు, చెడ్డగా ఉన్న యాకోబు మంచిగా మారిపోయాడు కదా. ఒక కల ద్వారా అప్పటి వరకు తప్పుడుగా ఆలోచన చేసిన యాకోబు మంచిగా మారిపోయాడు పిల్లలు. ఎంత గొప్ప దేవుడు కదా. పిల్లలు మనం కూడా యాకోబు లాగా ఉన్నామేమో, మన మిస్టేక్స్ చూస్తున్నామేమో. మన దేవుడైతే మనల్ని చూస్తాడు కానీ మన మిస్టేక్స్ ని గుర్తు పెట్టుకోడు. సరేనా పిల్లలు, మనం కూడా యాకోబు వాళ్ళ అన్న దగ్గర చేసిన తప్పుల కొరకు పరిగెత్తుతున్నాడు కదా. అట్లా మనం కూడా మన మిస్టేక్స్ గుర్తించుకొని భయపడుతున్నామేమో, భయంతో పరిగెత్తుతున్నామేమో. ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకున్నాం పిల్లలు, మనం దేనికి భయపడక్కల, దేవుడికి మాత్రమే భయపడాలి. అలాని చేసిన మా మిస్టేక్కి మళ్ళీ మళ్ళీ చేసి దేవుడి దగ్గర మనం చులకనైపోకూడదు. మనం ఎంతో దేవుని దృష్టికి మనం చాలా వాల్యుబుల్. నాన్న ఇచ్చిన సమయాన్ని కానీ ఇచ్చిన పనిని కానీ నమ్మకంగా మనం ఉండాలి. యాకోబ్లాగా మనం ఉంటున్నామేమో, మిస్టేక్స్ మనల్ని భయపెడుతున్నాయేమో, ఇవాళన్నిటినీ వదిలేద్దాం. యాకోబ్లాగా, యాకోబ్ దేవుడితో మాట్లాడాడు కదా, ఇవాళ మనందరితో దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎప్పటికీ మర్చిపో, నిన్ను విడిచిపెట్టానని గొప్పగా మాట్లాడుతున్నారు పిల్లలు. మనం కూడా భయపడద్దు దేనికి కూడా. పాతవి మనం కూడా మిస్టేక్స్ చేశాం, నేను కూడా మిస్టేక్స్ చేశాను, మీరు కూడా చేసి ఉంటారు కదా, చేశారు కదా. అవన్నీ ఏసై ముందు ఒప్పేసుకుందాం. ఏసయ్య మేము ఎన్నో మిస్టేక్స్ చేశాము, కానీ మనం ప్రతిరోజు సండే స్కూల్ వినేలాగా గొప్పగా దేవుడు ఆయన సన్నిధిలో కూర్చునేలాగా గొప్పగా అవకాశం ఇస్తున్నారు కదా. ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు, యాకోబుని ప్రేమించినట్లే మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు పిల్లలు. మనం కూడా దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు, అవసరం లేదు. ఇంక నుంచి మనం కూడా ఇవాళ ఏసైని అడిగేద్దాం, ఏసయ్య నేను పాతలో చాలా మిస్టేక్స్ చేశాను, అవి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, అవన్నీ నేను మర్చిపోవాలి, విడిచిపెట్టేయాలి, ఇంక మళ్ళీ మళ్ళీ నేను తిరిగి చేయకూడదు, యాకోబ్కి తోడుగా ఉన్నట్టు నాకును తోడుగా ఉండే ఏసయ్య అని అడిగేద్దామా పిల్లలు, అడిగేద్దామా, థమ్స్అప్ చూపించండి. నాన్న అడిగేద్దామా ఏసయ్యని, వినిపిస్తుందా నాన్న నా వాయిస్? ఓకే ఏసయ్యని అడిగేద్దామా, ఏసయ్య మేము అన్ని విడిచిపెట్టేస్తాం ఏసయ్య, మళ్ళీ అలాంటి మిస్టేక్స్ మేము చేయకూడదు ఏసయ్య, మేము దేనికి భయపడకూడదు ఏసయ్యకి మాత్రమే, మీకు మాత్రమే మేము భయపడేటట్లుగా మంచి బిడ్డలుగా ఉండాలని ఏసయ్యని అడిగేద్దాం పిల్లలు. ఓకేనా, మెమరీ వర్క్ చూద్దాం నాన్న. చూడండి, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31:6. అందరు ఒకసారి చెప్దామా పిల్లలు, ఆయన, అందరు చెప్పండి నాతోటి, నిన్ను నిన్ను విడువడు, విడువడు,
ఒకసారి చెప్పండి. ఆయన ఆయన నిన్ను ఇరువాడు ఎడబాయడు ద్వితీయ ఉపదేశ కాండము ఒక చిన్న మన మెమరీ వర్స్ నేర్చుకున్నాం పిల్లలు. ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్ ఉంది కదా, కనిపిస్తుందా ఫ్లవర్ పాట్ మీకు? ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి నాన్న. మెమరీ వర్స్ వచ్చేసిందా మీకు అందరికి? వచ్చిందా? ఈ ఫ్లవర్ పాట్ ఉంది కానీ ఫ్లవర్స్ లేవు కదా, మనం ఫ్లవర్స్ వేద్దాం ఇందులో. ఓకేనా? ఓకేనా పిల్లలు, ఫ్లవర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ ఫ్లవర్ వేసేద్దాం చెప్పండి, ఆర్డర్ ప్రకారంగా చెప్పండి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఆయన ఆయన చెప్పండి నాన్న, తెలిస్తే చెప్పండి. నిన్ను వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు నానా? ద్వితీయోపదేశ కండం 38 అధ్యాయం 6వ వచనం. వెరీ గుడ్. ఫ్లవర్ పాట్ పాడి అయిపోయింది. ద్వితీయోపదేశ కండం 31. ఒకళ్ళు ఒకళ్ళు చెప్దాం, అందరం ఒకసారి కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్దాం. ఓకేనా? మళ్ళీ చేద్దాం. ఫస్ట్ తెలియనా చెప్పునానా? ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ వర్డ్ చెప్పునానా? ఆయన. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టేసి నువ్వు చెప్తావా నానా? స్టేసి నిన్ను. వెరీ గుడ్, ఎక్స్పెక్ట్ నానా నిన్ను. నెక్స్ట్ ఎవరు చెప్పారు? నిష్ఠా, నిష్ఠా ఒకళ్ళు చెప్పండి. విడువాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఇంకెవరు చెప్తారు? నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా చెప్పిన వాళ్ళు కాదు, రూత్ అండ్ జాయ్ ఎవరైనా చెప్తారా? ఎడబాయడు. నిన్ను, నిన్ను నాన్న, నిన్ను ఎడబాయడు. ఎడబాయడు, వెరీ గుడ్. రిఫరెన్స్ ఎవరు చెప్తారు? ద్వితీయోపదేశ వెరీ గుడ్ నాన్న, సూపర్. ప్రేయర్ చేసుకుందాం నాన్న. మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి. రెడీ, 1 2 3. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపం తండ్రి, మీకు నాలుగు స్తోత్రములు. నిజమే నాయన, నా తండ్రి, ఏ అర్హత లేని వారం నాయన, నా తండ్రి, దేనికి పనికిరాని వారం ప్రభువా. మీరు మా కొరకు నాయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించారు తండ్రి, మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువా. నన్ను నేనైతే ప్రభువా ఏ అర్హత లేదు, కానినప్పటికీ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు ప్రభువా. దాన్ని నేను సద్వినియోగం చేసుకుని బలా మంచి దాసురాలను మీ చేత అనిపించుకునేటట్లుగా పనిచేయడానికి ఆసక్తిని జ్ఞానమును దయచేసి నాయన బిడ్డలందరికీ నాకును ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను నన్ను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, విన్న ప్రతి ఒక్క మాటను వారి హృదయాలను ముద్రించండి. మేము మేము చేసిన పొరపాట్లను క్షమించండి. వాటికి మేము భయపడేవారిగా కాక, లోకంలో ఉన్న వాటి కొరకు భయపడేవారిగా కాక నాయన, మీకు మాత్రమే భయపడేటట్లుగా నన్ను బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. ప్రభువా, ఈ సండే స్కూల్ని బట్టి మరి ఒకసారి మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన, ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, వారందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాం. అయ్యా, గొప్ప పనులు చేయడానికి నాయన నీలో ఇంకా మేము ఫలించడానికి సహాయము దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క, థాంక్యూ. పిల్లలు మీరు అందరూ విన్నారా? బాగుందా? నచ్చిందా? మీకు ఎప్పుడైనా కళలు వచ్చి ఆ కళలు ఎప్పుడైనా జరిగినాయా? ఎవరికి రా కళ వచ్చినాయి? అసలు వచ్చావు అక్క? వచ్చినప్పుడు ఎప్పుడైనా దాన్ని
జరిగినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించింది సోనిక ఆ చెప్పునా నాకు ఒకసారి ఇంకా నచ్చిందంటే దాన్ని ముందుగా వచ్చి పడుకున్నప్పుడు మా డాడీ జాబ్ వచ్చినట్టు మా మమ్మీ డాడీ మాట్లాడుకోవడం అలాగ కలొచ్చింది అక్క. దాని నెక్స్ట్ డే అలాగే జరిగింది అక్క. వండర్ఫుల్ వండర్ఫుల్ కదా. దేవుడు మనతోటి కలలతో కూడా మాట్లాడు. మరి ఎప్పుడు దేవుని స్తుతించావా ఎక్కువ? మరి ముందే మమ్మీ డాడీ చెప్పావా డాడీకి జాబ్ వచ్చినట్టు నాకు కలొచ్చింది మమ్మీ అని చెప్పావా మార్నింగ్ లేవగానే? అంటే ముందు చెప్పలేదు అక్క, జరుగుతాదిలే జరుగుతుందా అని చెప్పలేదు కానీ అది జరిగినప్పుడు చెప్పానక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చెప్పు కృష్ణ. అక్క మీరు ఒక్కసారి కంప్యూటర్ గురించి నేర్పించారు కదక్క ప్రజల అక్క, అప్పటి నుండి నేను కంప్యూటర్ కోసం ప్రేయర్ చేస్తున్నా అక్క. అప్పుడు ఒక రోజు నా బర్త్డేకి డాడీ కంప్యూటర్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు కలొచ్చింది అక్క. నా బర్త్డే ఇప్పుడు వస్తుంది కదక్క డిసెంబర్ ఫస్ట్, అప్పుడు డాడీ కంప్యూటర్ కొంటానన్నారక్క. అన్నారా? వా, చూసావు అని దేవుడు ఎంత చక్కని అద్భుతంగా మాట్లాడారు కదా. డిసెంబర్ ఫస్ట్ నీ బర్త్డే? డిసెంబర్ 9th. చాలా సంతోషం గ్రీష్మ. నువ్వు ఏం చేస్తావు అంటే నీ వర్క్, నీ దగ్గర బుక్ ఉంది కదా, ఆ బుక్ లోనే నీకు వచ్చిన కళను నువ్వు రాసుకో. ఓకే, ఇందాక ఎవరు సోనిక, నువ్వు కూడా ఇప్పుడు మన బుక్ మన ప్రేయర్ పాయింట్స్ లోనే డేట్ వేసుకొని నువ్వు కూడా రాసుకో, సరేనా? దేవుడు ఒక కళ మీకు చిన్న వయసులోనే మీకు కళ చూపించారు, ఆ కళ నెరవేర్పడం వస్తుంది కదా, వండర్ఫుల్. మరి ఫస్ట్ డాడీ ఇవ్వగానే ఆ రోజు మన అందరు పిల్లలందరికి చూపించి అందరి సమక్షంలో శాలిమక్కులతో మనం ప్రేయర్ చేయించుకుందాం, సరేనా గ్రీష్మ? ఓకే అక్క. తమ్ముడు చెప్తాడంట. తమ్ముడు చెప్తాడా? ఓకే, తమ్ముడు ఏం చెప్తున్నాడు? డాడీ వాచ్ కొన్నట్టు కలొచ్చింది అక్క, అప్పుడు డాడీ నిజంగా వాచ్ కొన్నారక్క. అబ్బో, వాచ్ నిజంగా ఏది కావాలో అది కళ వస్తుంది, ఆ కళ అలాగే జరిగిపోతుంది కదా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్నదక్క. అదా, ఇంట్లో ఉందా? వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. మరి అయితే కళ వచ్చినప్పుడు మనం ప్రేయర్ కూడా చేసుకోవాలి. మాకు ఇచ్చావు నీకు వందనాలని ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. చాలా సంతోషం, మంచి మాటలు చెప్పారు. మరి ఇంకెవరున్నారు పిల్లలు అలాగా మీకు నిజంగా కలొస్తే? ఆ స్టేసి చెప్పు. నీకు కరోనాకు ముందే ఒక సండే స్కూల్, ఏ సండే స్కూల్, అక్కడ ఎవరున్నారో ఏంటో, ఎక్కడ సండే స్కూల్ ఏంటో తెలియదు, కానీ ఒక సండే స్కూల్ కి నువ్వు వెళ్ళినట్టుగా కలొచ్చింది, అంతేనా? వండర్ఫుల్ నానా, నిజంగా మరి కల రావడం, అది ఇన్ని రోజులు జరగడం అనేది చాలా దేవుడు. అందుకే నువ్వు ఈ సండే స్కూల్ నువ్వు ఇంత హీరో అయిపోయావు కదా, కదా అన్నిట్లో కూడా ఫస్ట్ ఉన్నాను. వెరీ వండర్ఫుల్, వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. మరి నువ్వు కూడా నీ నోట్బుక్ లో నీ ప్రేయర్ పాయింట్ బుక్ లో నువ్వు రాసుకోవాలి, సరేనా? అబ్బబ్బా, గిఫ్ట్ ఇచ్చారనమాట. ఓకే, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. చూసావా, ఒక రోజు నీకు కళ చూపించారు దేవుడు,
ఆ కళ ద్వారా ఆ కళ తర్వాత ఇలాగ నెరవేర్పు సన్నస్కులో నువ్వు కనపడ్డావు, అద్భుతంగా వాడుకుంటున్నావు కదా, నిన్ను తమ్ముడిని దేవుడు ఇలా నిలబెట్టాడంటే దేవుని యొక్క మహాకృప. ఆయన శక్తి కలిగిన దేవుడు అని వాక్యం నేర్చుకున్నాం కదా, ఆ శక్తి కలిగిన దేవుడు ఈ రోజు నిన్ను ఇలాగా నిలబెట్టాడు. దేవునికి ఏ మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అయితే మరి నీ నోట్బుక్, నీ ప్రేయర్ పాయింట్ నోట్బుక్ లో ఈ పాయింట్ కూడా నువ్వు రాసుకోవాలి. చెప్పు మమ్మీ, ఖచ్చితంగా రాయమని చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరున్నారు చెప్పడానికి సిద్ధంగా? స్టేసీ, వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు స్టేసి పుడతదని కళ్ళు వచ్చిందంట. ఎవరున్నారు అక్కడ? మమ్మీయా, అమ్మమ్మ ఎవరున్నారు నీ దగ్గర? నేనున్నాను అక్క. చెప్పండి అక్క ఒక్కసారి. ముందు కాంటెక్స్ట్ నాకు తెలియదు కానీ అబౌట్ డ్రీమ్స్ అని అర్థమైంది. షీఈస్ ఆస్కింగ్ మీ అన్నమాట. ఏంటి డ్రీమ్ అంటే, స్టేసీ ఇంకా యాజ్ ఎ మదర్ ఐ డోంట్ నో, ఐ డిడ్ నో దట్ ఐ స్టేసీస్ ఇన్సైడ్ ఆఫ్ మై టమ్మీ. అప్పుడు దట్ వాజ్ October 4, 2014. అప్పుడు గాడ్ షోడ్ మీ ఎ డ్రీమ్, స్టేసీని ఎత్తుకుని నేను ఆడుతున్నట్టు కానీ ఐ వాజ్ నాట్ అవేర్ దట్ ఐ వాజ్ హర్ మదర్. ఈ స్వీట్ బేబీ ఎవరా, ఈ స్వీట్ బేబీ మదర్ ఎవరై ఉంటారు అని ఒక సర్ప్రైజ్ గాడ్ కెప్ట్ ఇన్ ద డ్రీమ్. అయితే ఇన్ ద 15 డేస్ టైమ్ ఐ కేమ్ టు నో ఐ కన్సీవ్డ్ ఎ బేబీ, బట్ ఐ డిడ్ నో దట్ ఇట్ ఈస్ ఎ గర్ల్ బేబీ. బట్ ఆ డ్రీమ్ లో చూసిన సేమ్ బేబీ, స్టేసీ పుట్టిన తర్వాత దట్ వాజ్ ద సేమ్ బేబీ. ముందుగానే దేవుడు మీకు చూపించి మరి ఆ గొప్ప బహుమానాన్ని మీకు ఇచ్చారు, అది గొప్ప సాక్షి నిజంగా కదా. అది స్టేసీకి మీరు చెప్పడం, అది గుర్తు పెట్టుకోవడం చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ నానా. మరి దేవుడే నిన్ను తను సరిగ్గా చెప్పలేకపోయింది అంటే ఎక్స్ప్రెషన్ లో షీ గాట్ కన్ఫ్యూజ్డ్. చాలా చాలా బాగుంది అక్క సాక్షి. దేవుడు నిజంగా మనకు బయలుపరుస్తాడు కొన్ని విషయాలు కదా. దేవుడు ఇచ్చే బహుమానాన్ని ముందుగానే మీకు చూపించాడు, అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక. మరి ప్రేయర్ నోట్ బుక్ లో దేవుడు ఇట్లా నాతో మాట్లాడాడు అని రాయండి అక్క మీరు నోట్బుక్ లో. ఓకే ఓకే నానా. మరి ఈరోజు చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరి రూత్ ఎంత చక్కని మాటలు చెప్పి సండే స్కూల్ జరుగుతుంది అందులో నేను కూర్చున్నాను అని చక్కని డ్రీమ్ తనకు వచ్చిందట. మరి అలాగే సెలీనా ఏం చెప్పా నువ్వు? సండే స్కూల్ లో నేను చిన్నప్పుడు సండే స్కూల్ లో నేను అన్ని లెసన్స్ వినలేదు చెప్పి సండే స్కూల్ లో అని అనుకున్నాను అక్క. ఏం చేద్దాం అనుకున్నాను అక్క. అప్పుడు జీగా అప్పుడు అంతా అనుకున్నాను అక్క. అప్పుడు జీగా నాకు సండే స్కూల్ ఇచ్చారు అక్క ల్యాప్టాప్ లో. సండే స్కూల్ కి వెళ్ళాలని సెలీనా అనుకుంది కదా, నిద్రపోతున్నప్పుడు రాలేదు మనసులో అనుకున్నాం, దేవుడు దానిని నెరవేర్చాడు కదా. కాబట్టి అప్పుడు లాక్డౌన్ వచ్చింది అక్క. అప్పుడు సండే స్కూల్ జీసస్ నాకు సండే స్కూల్ ఇచ్చాడు అక్క. మన వాక్యంలో కూడా నేర్చుకునే మనసులో మాటలు దేవుడు ఆలకించే దేవుడు అని ఒకసారి ఒక లెసన్ లో నేర్చుకున్నాము. అలాగే నీ మనసులో మాటను దేవుడు విన్నాడు, దానికి జవాబుగా ఇక్కడ సండే స్కూల్ జరిపించాడు కదా. దేవునికే మహిమ కలిగింది కాక. మరి నీ ప్రేయర్ నోట్బుక్ లో కూడా నువ్వు రాసుకున్నానా? ఓకే
ఏం చెప్తావు? వండర్ఫుల్ అనా, మన డ్రమ్స్ కొడుతున్నట్లుగా కళ్ళు రావడం, నువ్వు అలాగే డ్రమ్స్ వేయడం నిజంగా చాలా చాలా బాగుంది కదా. నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడు మన అందరినీ కూడా. దేవునికే మహిమ కలుగును కనుక. మరి ఈరోజు అరుణ అక్క చక్కని లెసన్ మాకు చెప్పారు అందరిని బట్టి అరుణ అక్క మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఓకే, మరి ముగింపు ప్రార్థన చేసుకుందామా? జయంత్ అండ్ సోనిక, స్టేసీ, రిషిత, అనిషిత, జాషువా, డానియల్, ప్రిస్కిల్లా, ప్రశాంతి గారు, ప్రజల అందరికి కూడా ప్రైజ్ తెలాలి. ఓకే సోనిక, నువ్వు చెప్పావా కదా నువ్వు. ఓకే ఓకే నాన్న, మరి అందరు కూడా మీ ప్రేయర్ పాయింట్ బుక్ లో రాసుకోండి దేవుడు ఇచ్చిన నెరవేర్పును బట్టి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రజల. ఓకేనా? సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రములయ్యా. ప్రభా మీకు వందనం, బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడారు అందరి బట్టి మీకు స్తోత్రం. యాకోబుని తండ్రి మీరు కళ ద్వారా మీరు జరగబో విషయాలన్నీ కూడా మీరు మాట్లాడి ఉన్నారు, తెలియపరిచారు ప్రభా. అందరి బట్టి మీకు స్తోత్రములు. అలాగని బిడ్డలతో కూడా మీరు మాట్లాడారు తండ్రి కళల ద్వారా, అందరి బట్టి మీకు వందనములు తండ్రి. బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి పరిచర్య చేయగలిగినట్లుగా, బిడ్డల మధ్యలో చిన్న బిడ్డల మధ్యలో పరిచర్య చేయగలిగినట్లుగా వారిని మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. బిడ్డలను మీరు ఆశీర్వదించారయ్యా. నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పిన తండ్రి, మరి ప్రభా మీరు మాకు దేవుడిగా ఉన్నావు తండ్రి, అందరి బట్టి మీకు స్తోత్రములు. మీరు మా కొరకు దిగివచ్చి తండ్రి, మా కొరకు మరి ప్రాణం పెట్టి తండ్రి చనిపోయి తిరిగి లేచి తిరిగి రాబోతున్న తండ్రి నీకు స్తోత్రం. ఈ యొక్క సత్య సువార్తలు, జీవ మరణ పునరుద్ధానముల గురించి మేము అనేక మందికి చాటి చెప్పగలిగినట్లుగా మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క ధన్యతను బట్టి నీకు వందనం. ప్రతి దినము తండ్రి వాక్యం ద్వారా అనేకమైన క్రొత్త క్రొత్త విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారయ్యా, అందరిని బట్టి నీకు వందనములు తండ్రి. సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోగలనట్లుగా మీరు మాకు సహాయం చేయండి. చెరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. మాకు అందరికీ ఇచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి, శాలేమన్నను బట్టి, జోషి అన్నను బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు వందనములు. అన్న ఎంతగానో ప్రయాసపడుతున్నారా, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి, వాటికి మీరు జవాబు దయచేయండి. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టుచుండగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను, చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని. మరి ఒకసారి మేము కలుసుకున్న పర్యంతం మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకి ప్రార్థన చెప్పుకుందాం. Our Father art in heaven, hallowed be thy name, the kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us debts as we forgive the debtors, and lead us not into temptation, but us from evil. And for thine is the kingdom, power and glory forever and ever. Amen. Hello. పల్లోకమందను మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చిన లోకానికిష్టం పల్లోకమందు ఏమైనట్టు భూమితో నేటం గాక, మన తిన ఆహారం నేను మాకు దయచేయము, మా అపరాధం చేసిన వారి విషయం అపరాధం చేస్తున్నాను, రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏమైనా తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. మరి ఎప్పుడో వచ్చేసాయండి, రేపు చక్కటి మూవీ చూసేద్దాం సరేనా? Praise the Lord. Bye bye. Praise the Lord. Bye akka. Satyam cheppala akka. Evaru joy cheptava? Ye bhagya kirtan akka. Ayyaram. Mam. Anni chestunda chusuve anni chestunte andaru aacharam cheyalakka. Ekkada nerpichalante నేర్చుకుంటామని చెప్పాను అక్క.
వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం నేర్పించారు మీరు మీరు ఏం నేర్పించారు ఓకే నాన్న నేర్పించేసారా ఓకే ఓకే నాన్న దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమేన్ మీరు ఏం నేర్పిస్తున్నారు అన్ని నోట్స్ మీద రాసుకుంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు అది నేర్పించకుండా ఇంకో కొత్తది నేర్పించే అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ అదే రిపీట్ అయిపోద్ది కాబట్టి ఏ డేట్ వేసుకోండి ఏం నేర్పిస్తున్నారో అక్కడ రాసుకోండి మళ్ళీ డేట్ వేయండి అక్కడ పాట వాక్యం ఈ కంఠసాక్యం ఏం నేర్పించారో డేట్ వేసుకొని రాసుకోండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ బై బై ప్రైజ్ ద లార్డ్ ఓకే